కట్టుబడి ఉన్నామని వైసీపీ నేతలు చెప్పడం పాత మాటే. మూడు రాజధానుల బిల్లుకి సరికొత్త కసరత్తులు చేస్తున్నామని చెప్పడం కూడా పాత వార్తే. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆ బిల్లు పెడతారని అనుకున్నా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సమయం చూసి బిల్లు పెడతామంటూ కొంతమంది మంత్రులు చెప్తున్నా ఈ సెషన్లో అది జరుగుతుందని అనుకోలేం. కొత్త మంత్రి మండలి కొలువు తీరాక సమగ్రంగా తర్వాతి సమావేశాల్లో బిల్లు పెడతారో లేక ఎన్నికల సమయానికి బిల్లు పెట్టి ప్రజా తీర్పు కోరతారో వేచి చూడాలి. బిల్లు వెనక్కి తీసుకున్నంత మాత్రాన వెనక్కి తగ్గినట్టు కాదు. కానీ పకడ్బందీగా మరోసారి బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం పక్కాగా ముందుకెళ్తోంది. న్యాయపరమైన వివాదాలు రాకుండా చూడాలనుకుంటోంది. అయితే మరింత సమయం వేచి చూసి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ బిల్లుని తెరపైకి తెచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే మూడు రాజధానులే ప్రధాన ఎజెండాగా వైసీపీ ఎన్నికలకు వెళ్లడం ఖాయం. అంటే మూడు ప్రాంతాల ప్రజలు ఖచ్చితంగా తమ అభివృద్ధిని అడ్డుకునే పసుపు బ్యాచ్ ని, దానికి అండగా నిలబడే బ్యాచ్ ని కూడా విసిరి పక్కన పడేస్తారు. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే ఇక న్యాయస్థానాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. అమరావతికి కట్టుబడి ఉన్నారని చెప్పి ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులు అంటున్నారని ఇన్నాళ్లు టీడీపీ రచ్చ చేసింది. ఇప్పుడు నేరుగా ప్రజలకు మూడు రాజధానుల విషయం చెప్పి ఎన్నికలకు వెళ్తే ఇక మరోసారి ప్రత్యేకంగా మూడు రాజధానులపై ప్రజామోదం అవసరం పడదు. మరి జగన్ మనసులో ఏముందో చూడాలి. ఎన్నికల వరకు వేచి చూస్తారా లేక ఈలోపే ట్రిపుల్ క్యాపిటల్ ధమాకా చూపిస్తారా?